నా పేరు వచ్చేసి మందడి సుబ్బారెడ్డి. మాది మిఠాయిపల్లె మార్కాపురం మండలము. మేము ఇదే ముడతొస్తుందని టోటల్కు వేరే అతను అడిగితే పందిర్లపల్లి అతను వచ్చేసి బెంగళూరులో దొరుకుతుంది గో వైరస్ అని మాకు చెప్పాడు. ఇదే మందు. యా స్టేజ్ లో వాడినారా? 25 రోజుల నుంచి. అంటే నార పెట్టిన 25 రోజులు, మొక్క పెట్టిన 25 రోజుల నుంచి వారానికి ఒక వాళ్ళు కొట్టారు. అంటే అప్పుడు కనపడిందా మీకు వైరస్? అప్పుడు లేదన్నా. అప్పుడు ఎన్ఎన్ లైట్ ఉంటే మేము ఇది బాగా పనిచేస్తా అంటే మేము తెప్పించాము. ఓకే. అది కొట్టినాల నుంచి మాకు రిజల్ట్. ఎన్ని ఎకరాలు ఉందండి టోటల్? 4 ఎకరాలు. 4 ఎకరాలకి వాడినారు? 4 ఎకరాలకు వాడా. 25 రోజులు నీకు? 25 రోజుల నుంచి వారానికి ఒక వాళ్ళు. ఓకే. నీ ఇప్పటికి ఎన్నిసార్లు చేసినా? ఇప్పటికి 5 వాళ్ళు వాడన్నా. ఓకే. దాని వల్ల యూజెస్? యూజెస్ బాగానే ఉందన్న. మాకేమీ మార్పు వచ్చింది అదనేది లేదు. వైరస్ అనేది లేదు. ఓకే. బాగా కాపు గానీ సైడ్ ఎఫెక్ట్ ఎలాంటివి లేవు. ఓకే. బాగుంది తోట ఎక్సలెంట్ గా. ఓకే. మేము మళ్ళీ అదే కొట్టాలని అనుకుంటున్నాము. ఓకే. 25 రోజుల నుంచి ప్రతి వారం? ప్రతి వారం, వారానికి ఒక వాళ్ళు కొట్టింది గానీ గో వైరస్ అన్న. రెండోది కలపలేదు. నేను 5 వాళ్ళు గాని చెట్టు కనప. మీరు జనరల్ గా చిల్లి పండించారే కదా, అంటే మీ వెరైటీనే బేరే కల్ల పెట్టింటారు వాళ్ళు వాడుకుంటే తోట మీ తోటకి డిఫరెంట్? మేము కొట్టిన దానికి వాళ్ళు ఇక్కడ ఈ ఫర్టిలైజర్ వాటర్ కొట్టే వాటికి దీనికి దానికి చాలా వారు ఉందన్న. అవి కొంచెం బరుసుగా మెత్తదనం లేవు. కొంచెం వైరస్ వచ్చినట్టు మురసగపోతున్నాయి. ఈ వాడిన వల్ల మనకు ఇబ్బంది లేకుండా బాగా మెత్తగా కాపు గీపు. చెట్టు పగిలి బాగా ఎగురు వచ్చింది, బాగా సాగింది కొమ్మ సైడ్. ఓకే. సైడ్ కొమ్మలు గాని బాగుందన్న. ఇది అది త్రిప్స్ అంటారు కదా? త్రిప్స్ లేవన్నా. అంటే బ్యాగ్ ట్రిప్స్ రావట్లేదు వైరస్. ఇప్పుడే అన్న ఒకటి లైట్ కనపడుతుంది, అది కొడితే పోద్ది మళ్ళీ. చెట్టు పగిలింది సెట్టింగ్ ఇదన్నా దిగురు. మొత్తం 4 ఎకరాలు? 4 ఎకరాలు అన్న. ఇలాగే ఉందా? ఇలానే ఉంది అన్న, ఏ మార్పు లేదు. తోట గాని ఎక్సలెంట్ గా, కొమ్మలు గాని బాగా సైడు, ఇక కాపు బాగా సైజు బాగానే వస్తుంది. ఎఫెక్ట్ ఎలాంటిది లేదు. సైడు